యాక్చువల్గా ఆయన ఆయనతో మా పరిచయం కోర్టు తమకి అన్యాయంగా జైలు శిక్ష వేశారంటూ ఎంతో ఎమోషనల్ అయిన జీవిత రాజశేఖర్. పొరుగు నష్టం కేసులో జీవిత రాజశేఖర్ జంటకు ఏడాది పాటు జైలు శిక్ష, అలానే 5,000 రూపాయల జరిమానా విధించింది లాంపెల్ కోర్టు. అయితే 2015లో మెగాస్టార్ చిరంజీవి గారు ఏర్పాటు చేసిన బెడ్ బ్యాంక్ పే సంచలన ఆరోపణలు చేశారు. రాజశేఖర్ జీవిత చిరంజీవి బెడ్ బ్యాంక్ ద్వారా స్వీకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారు అంటూ ఆరోపణలు చేశారు. ఇంకా సినీ నిర్మాత అయిన అల్లు అరవింద్ గారు కోర్టుకు ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో నడుపుతున్న సేవా కార్యక్రమాలపై ట్రస్ట్పై అసత్య ఆరోపణలు చేశారంటూ జీవిత దంపతులపై కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. అయితే ఆ కేసుపై లాంపెల్లి కోర్టు విచారణ జరిపించి నేను తీర్పును కూడా ఇచ్చింది. జీవిత రాజశేఖర్ దంపతుల ఆరోపణల మీద ఇద్దరికి 1 ఇయర్ జైలు శిక్షతో పాటుగా 5,000 రూపాయల జరిమానా కూడా విధించింది. అంతేకాకుండా మరోసారి ఆధారం లేకుండా ఎటువంటి ఆరోపణలు చేయకూడదని రాజశేఖర్ జీవిత దంపతుల ఇద్దరికి కోర్టు మందలించింది. అయితే వీళ్ళకి వెంటనే బెయిల్ కూడా మంజూరు అయినట్లు సమాచారం. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.